శుక్లాం భరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంత హే అగజానన పద్మాకం గజానన మహానిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. నమస్కారం అండి. ముందుగా ప్రేక్షకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి ఛానల్. నిన్న వినాయక చవితికి కావాల్సిన పూజ సామాగ్రి షాపింగ్ అనేది అయితే చూపించాను కదా ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పూజ ఎలా చేశామో చూపిస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. టేబుల్ తీసుకోండి. టేబుల్ మీద ఒక కొత్త క్లాత్ వేయండి. దానిపైన ఇలాంటి పేపర్ ప్లేట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఒకటి తీసుకొని ఇలా పెట్టండి. సో ఫ్రెండ్స్, కొన్ని బియ్యం తీసుకోండి. ఒక గ్లాస్కి కొంచెం నిండగా బియ్యం తీసుకోండి. బియ్యం తీసుకున్న తర్వాత ప్లేట్లో పోసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు పైన ఇలా కొంచెం ప్రెస్ చేయండి లైట్గా. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా పతలాంగా చేసేసిన తర్వాత సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బియ్యం మీద పసుపు కుంకుమ అనేది అయితే వేయాలి మనము. ఇలా వేసేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను విగ్రహానికి బొట్టు అనేది అయితే పెడుతున్నాను. ఇప్పుడు దీనిపైన అయితే మనము పెట్టాలి మన బుజ్జి గణపతికి బొట్టు అయితే పెట్టేసాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మల్లె పువ్వులని ఇలా అలంకరించేసిన తర్వాత ఇలా ఎంత అందంగా ఉన్నాడో చూడండి మన బుజ్జి గణపయ్య. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దండ ఒత్తిపత్తి వండి పెట్టేసిన తర్వాత మనకి కవర్లో ఈ గరికలు అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇలా దీనిని ప్లేస్ చేసేయాలి ఇక్కడ ఇలా. ఇప్పుడు దానికి సంబంధించిన అన్నీ పెడుతున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇలా మనం వెనకాల నుంచి చుట్టూ ఇలా వేసేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ గరిక ఉంది కదా ఫ్రెండ్స్, కొన్ని తీసుకొని అక్కడక్కడ అలా పెట్టేసేయండి. తర్వాత మీకు అన్నీ డెకరేషన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇవి దీనికి సంబంధించినవన్నీ చూపిస్తాను తర్వాత, అయిపోయిన తర్వాత. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదంతా చేసేసాము. ఇంకా కొంచెం డెకరేషన్ అనేది అయితే ఉంది, అది తర్వాత అనేది అయితే మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, డెకరేషన్ కానీ నైవేద్యం కానీ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మీకు క్లోజప్ షాట్లు అన్నీ చూపిస్తాను ఒక్కొక్కటిగా చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పూజ అయితే చేస్తున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టెంకాయ అనేది అయితే కొడుతున్నాము. ఓపెన్ చేయండి.
ఆర్డర్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్, మీకు కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ రూపంలో తెలపండి. బాయ్ బాయ్.